జగన్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో రా కదలిరా సభలో ఆయన పాల్గొన్నారు. జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు చంద్రబాబు. సంక్రాంతి పండుగను కూడా సరిగ్గా చేసుకోలేకపోయారని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ గాలి మారుతోంది. రాష్ట్రాన్ని రివర్స్ గేర్లో పెట్టిన తుగ్లక్ పని అయిపోయింది. ఒకప్పుడిది నెల్లూరు జిల్లాలో ఉండి ఇప్పుడు తిరుపతికి వచ్చింది. వెంకటగిరి జిల్లా మారింది. మీ వెంకటగిరి రాత మారిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు అవునా కాదా చరిత్రలో? ఈ తుగ్లక్ 1000 తప్పులు చేశాడు, ఇంకా భరిస్తావా అని మిమ్మల్ని అడుగుతున్నా. భరించే శక్తి మీకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ అందరికి ఓటుంది. వజ్రాయుధం 82 రోజులే కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సీనియర్ నాయకుడైన ఆనంకు వైసీపీలో కనీస మర్యాద కూడా ఇవ్వలేదన్నారు చంద్రబాబు. సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. రామ్ నారాయణ రెడ్డి గారికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఎన్టీఆర్ కేబినెట్ లో, రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళ మాట కూడా వినకపోతే ఈ తుగ్లక్ ఎవరి మాట వింటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అడిగింది మంత్రి పదవి కోసరం కాదు, ఇంకోటి కాదు, ప్రజాహితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకోని అహంభావం ఎవరిది? ఎవరిది అహంభావం? అవునా కాదా? అహంకారం అవునా కాదా? దీని వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి?